ఏమైందా? దీనికి సంబంధించింది రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ తీసుకొని యాక్షన్లు ఒక సినిమా రూపంలో తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో చాలా అవసరం పడతారు. ప్రతి ఒక్కరు కూడా అన్న అనే రూపంలో కూడా ఎట్లాంటి వికృత రూపాలు ఉంటాయనేది కూడా సినిమాలో చాలా క్లియర్గా చూపించడం అనేది జరిగింది. కానీ పిక్చర్ వరకు చూస్తే బాగుంది, కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోగలుగుతామన్నది శ్రేష్ఠ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న అగాధతల మీద యాక్షన్లు తీసుకోవాలనేది బాగుంది. సినిమా చేసిన హీరో యాక్షన్ కూడా మంచిగా సరిపోయింది. అంటే ఒక ఫ్యామిలీని రక్షించుకునే క్రమంలో ఎంత తన లైఫ్ను కోల్పోతాడనే అంశం కూడా చూపించారు. సినిమా వరకు చాలా బాగుంది, యాక్షన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీ టైమ్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అన్నమాట. వెరీ ఎక్సైటెడ్, గుడ్ గుడ్, చూడొచ్చు. ఏదో ఉంటుందని అనుకోవడం కన్నా ఇలా ఒక్కొక్కరిని చూసి ఒకరు ఇట్లా తయారవడం బయటకు రావడం చాలా బాగుంది. సినిమా బాగుందండి, బాగుంది, సూపర్. బాగుంది అన్న, సూపర్ బాగుంది, సూపర్ ఉంది రయ్య. సార్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ ఇన్ రీసెంట్ టైమ్స్, చాలా బాగుంది. సీన్ తోతుంది ప్రతి ఒక్కరు కూడా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, చాలా మంచి మెసేజ్ ఉంది సినిమా. ఒక్క మంచి మెసేజే కాకుండా హీరో యాక్టింగ్ కానీ డైరెక్షన్ అయితే చాలా బాగుంది, సూపర్ డైరెక్షన్ ఉంది. ప్రతి సీన్ టు సీను కార్తికేయ యాక్షన్ ఎక్స్ప్రెషన్స్ చాలా కనెక్టింగ్ ఉంది. సినిమా చూసినంతసేపు అయితే చాలా మంచిగా అనిపించింది. తర్వాత అందులో మెసేజ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అల్టిమేట్ చాలా బాగుంది, సూపర్, చాలా. అసలు ఒక్కొక్క సీను క్రేజీ, చాలా బాగుంది, 100% వాచ్ 5/5 ఇచ్చేసి 4.5 ఇవ్వచ్చు. కొంచెం స్లో ఉంది లాస్ట్లో, కానీ సూపర్ ఫిల్మ్, చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది, క్రేజీ. ఏం సినిమా పిల్లర్ అన్న, బెల్లమన్న ఫైనల్ హిట్ కొట్టిండు అనుపమ, సూపర్. ఆ సినిమా బాగుంది. అండ్ ఈవెంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇదే నా ఫస్ట్ సినిమా అన్నాడు, పక్క ఇది ఫస్ట్ సినిమా భయ్య, సూపర్. సెకండ్ హాఫ్ మొత్తం పీక్స్ భయ్య, చాలా బాగుంది, బాగుంది అన్న. సాంగ్స్ అన్నీ బాగుంది, సాంగ్స్ ఒకటే ఉంది కానీ మనకి టెన్షన్ వస్తుంది తెలుసా, నెక్స్ట్ టైం జరుగుతుంది. బాగా తీశారు వెళ్ళాను, ఇదే హిట్ భయ్య, నిజంగా చెప్తున్నా కదా. అప్పుడు అల్లుడు సీను, ఇప్పుడు ఇంకా ఇదే ఫస్ట్ సినిమా హైలైట్. ఒక్కడే చెప్తున్నా, తేడా రాక్షసుడు, తేడా ఒకసారి చూసి నేను తేడా అంటున్నా కదా. ఆడ లాస్ట్ మూమెంట్లో నువ్వే తేడా అంటారు, పబ్లికే తేడా అంటారు. హైలైట్ బాగుంది, వెరీ గుడ్, వెరీ బాగా చేస్తాడు మూవీ, చాలా బాగుంది. ఎమోషనల్గా సోషల్ మెసేజ్ తోటి చాలా చాలా బాగుంది. కార్తిక ఇంప్రూవ్డ్ ఎ లాట్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ డెఫినెట్లీ ఈ రోజున్న యూత్ డెఫినెట్గా ఇది రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగుంది, డబుల్ డబుల్ అవుతుంది. రాక్షసుడు మూవీ బ్లాక్ బస్టర్, బెల్లంకొండకి వండర్ఫుల్ మూవీ, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్, మంచి లేడీస్ ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది. లేడీస్కు చాలా చాలా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అరాచకాల మీద అసలు హార్ట్ హార్ట్ ఇదైపోయిందండి, చాలా బాగుంది. నా కొడుకు ఇలా యాక్షన్ చేయడం నిజంగా చాలా బాగుంది. అసలు ఇలాంటి మెసేజ్ అందరికి ఇవ్వడము, అసలు ఇలాంటి ఇంత బాగా చేస్తారు మా కొడుకు అని మేము ఎప్పుడూ అనుకోలేదు. అసలు చాలా చాలా బాగుందండి. మా కొడుకు వల్ల ఎంతోమంది ఈ మంచి మెసేజ్ తీసుకొని నా కొడుకును అందరు బ్లెస్సింగ్స్ చేసి అందరు నా కొడుకును జనాకర్షణ తోటి చాలా బాగా తీర్చిదిద్దాలని. థ్యాంక్స్ అండి, చాలా ఆలోచించండి. ఇఫ్ యూ మిస్ ఇట్ యు మిస్ అ లాట్ అండి. అండ్ కార్తికేయ యాక్టింగ్ సూపర్ సూపర్ ఉంది, అవసరం అందరు ఎవ్రీ ఫ్యామిలీ స్పెషలీ గర్ల్స్ మీరు మాత్రం డెఫినెట్లీ ఇది చూడాలా. థ్యాంక్ యూ సో మచ్. హౌ ద స్టోరీ అన్ఫోల్డ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద స్టోరీ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ అవేటింగ్ యూ. అమేజింగ్ ఈస్ ద వర్డ్ అండ్ కార్తికేయస్ యాక్ట్ అన్బీటబుల్. చేస్తాడు మూవీ చాలా బాగుంది, ఎమోషనల్గా సోషల్ మెసేజ్ తోటి చాలా చాలా బాగుంది. కార్తిక ఇంప్రూవ్డ్ ఎ లాట్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ డెఫినెట్లీ ఈ రోజున్న యూత్ డెఫినెట్గా ఇది రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగుంది, డబుల్ అవుతుంది.
369 తెలుగు పరిశ్రమకు ఇంకొక గొప్ప దర్శకుడు దొరికాడు తెలుగు ఇండస్ట్రీకి. ట్విస్టులు అసలు ఎవరో కూడా ఊహించని ట్విస్టులతో సినిమా బ్రహ్మాండంగా తీశాడు. కాకుండా ఫస్ట్ క్లాస్ ముందు డైరెక్టర్ పనితనం ఏంటి అనేది స్క్రీన్ మీద క్లియర్గా కనపడతాయింది. సూపర్ 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 ఇటు బాగుంది మంచి. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ చూపించాడు, ఆడవాళ్ళకి మీద జరుగుతున్న ఘోరాల గురించి చూపించాడు. ఒక మంచి సెంటిమెంటు ఒక మంచి కథ ఉంది. బాగుంది మూవీ, క్లైమాక్స్ చాలా బాగుంది, బాగా చేశాడు. క్లైమాక్స్ సూపర్, క్లైమాక్స్ సూపర్. సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూడొచ్చు, కాకపోతే కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే అసలు చూడలేరు, చాలా భయంకరంగా ఉంది, చూడలేమన్నమాట. నెక్స్ట్ ఏంటి, థ్రిల్లింగ్ చాలా బాగుంది, థ్రిల్లర్ మూవీ చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగా తీస్తారు, బాగుంది మూవీ చూడొచ్చు. సాంగ్స్ ఏం లేవు అందులో, అనుభవం బాగుంది. నిజమే చెప్తున్నా, రేపు చేసే పత్తి నా మోన కొడుకు ఒక వృత్తి బుద్ధి బస్సు చెప్పిన హీరో మాత్రం కశ్మీర్ చెప్పింది. నిజం చెప్పాలంటే ఏ మొగడని మళ్ళీ రేపు చేయాలంటే ఇలాంటి మూవీ చూడండి, చాలా చాలా బాగుంది మూవీ. మామూలుగా లేదు, ఒక ఫ్యామిలీ సినిమా అంటే ఇలా ఉండాలి. మళ్ళీ ఒకసారి ఏ మొగడని ఒక చెల్లెలని ఒక అక్క ముట్టుకోవాలంటే భయపడాలి మూవీ. లాస్ట్ కూడా మామూలు సినిమా అంటే ఇలా ఉండాలి. వాడు హీరో మాత్రం కష్టం మామూలు సినిమా. నిజం చెప్తున్నా, ఏ ఆడదాలని ఏం మొగలని చూడదు, మళ్ళీ చూసి ముట్టుకోవాలంటే భయపడాలి ఈ మూవీ చూసి. ఆ కష్టం నిజం చెప్పాలంటే కష్టం మాత్రం వస్తుంది మూవీ మాత్రం. 100 డేస్ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది మేడం. అన్నీ బాగానే నచ్చినాయి. అనుభవం ఏం లేదు, కొంచెం మూవీ బాగుంది. థ్రిల్లింగ్ మూవీ బాయ్, కంప్లీట్ గా థ్రిల్లింగ్. విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది, అలా అని చూద్దాం మీ అదే అర్థం కల రాక్షసు అంటే ఒక సైకో చిన్నపిల్లలు చంపుతూ ఉంటాడు, దట్ ఈస్ ద కంటెంట్ మూవీ కంటెంట్. సో చాలా థ్రిల్లింగ్ ఉంది మూవీ, చాలా బాగుంది మూవీ. సస్పెన్స్ కంప్లీట్ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ చాలా బాగుంది మూవీ. యాక్టింగ్ బెల్ల మనుషులు బాగా బాగుంది భయ్యా, ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సినిమాలో థ్రిల్లింగ్ భయ్యా, ప్రతి సీన్ థ్రిల్లింగ్. లాస్ట్ వరకు ఏమవుతుంది విలన్ ఎవరని తెలీదు, లాస్ట్ వరకు అంత బాగుంది మూవీ భయ్యా. రేటింగ్ 3.5 వచ్చేసి. సినిమా చాలా బాగుంది, తను సాయి శ్రీనివాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు, జీవించేశాడు సినిమాలో. స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా ఒక గ్రిపింగ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు, అసలు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అనమాట. చిన్నపిల్లలు మాత్రమే సినిమా ఖచ్చితంగా భయపడతారు, సో అందరికీ నచ్చుతుంది. మరీ చిన్నపిల్లలైతే సినిమాకి తీసుకురావద్దు, భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అండ్ ఈ సినిమా నుంచి ఆ హీరోని ఇంకొక డైమెన్షన్లో చూస్తారనుకుంటున్నాను నేను. చాలా బాగుంది సినిమా, అసలు తమిళ్లో చాలా పెద్ద హిట్ అనుకుంటా ఈ సినిమా. తెలుగు కోసం ఇలా తీసుకొచ్చారు, చాలా మంచిగా అనిపించింది. అసలు మంచి మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ సో గుడ్, మ్యూజిక్ కూడా మంచి కంట్రిబ్యూట్ అయింది. అండ్ రాజీవ్ కనకాల సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు హైలైట్ అనమాట. చాలా బాగుంది సినిమా, ఎవరు మిస్ అవ్వద్ది సినిమా. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సినిమా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చింది, ఎలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల విషయంలో అనేది. చాలా మంచి అనిపించింది సినిమాలో, ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు, అన్ని ప్లస్ పాయింట్స్. రేటింగ్ ఫుల్ రేటింగ్ ఆబ్వియస్లీ 5 out of 5. యా, ఒక్క మిస్టేక్ కూడా లేదు సినిమాలో. హీరో హీరో అని కాదు, ఈ సినిమాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ పరిధిలో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చాలా బాగా, ఐ మీన్ హీరోకి వాళ్ళ ఏఎస్పీ ఎవరో ఉంటారు ఒక లేడీ, ఆమె ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎంత అవసరం అవసరం మేరకు ఆడుకున్నారు వాళ్ళ యాక్టింగ్ని. చాలా మంచి అనిపించింది సినిమా, బెస్ట్ మూవీ థ్రిల్లర్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ థ్రిల్లర్స్లో దిస్ ద బెస్ట్ మూవీ సీరియస్లీ. రాక్షసుడు అనే మూవీకి న్యాయం చేశారు. రాజు కనకల యాక్టింగ్ చాలా బాగుంది, సైకిక్ మూవీ అమ్మ. ఈ మధ్యకాలంలో అంటే హారర్ మూవీస్ వస్తాయి కానీ ఇలా సైకిక్ మూవీస్ రావు, సైకిక్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా భయంకరంగా ఉంది, భయం వేసింది. సెకండ్ హాఫ్ చాలా ఇంటెన్స్గా ఉంది. హీరో డైరెక్టర్ రమేష్ వర్మ గారు చాలా బాగా చూపించారు హీరోని. జస్టిఫై అయింది ఫుల్, జస్ట్ సైకిక్ స్టోరీ అండి, సైకో ఒక సైకోపాథిక్ స్టోరీ లైక్. యా, చాలా బాగున్నారు హీరో, ఆయనకి మంచి హిట్. డైరెక్టర్ కూడా చాలా బాగా ఏంటండి, బాగా చేశారు. యా బాగా సెట్ అయ్యారు, యా బాగుంది, చాలా బాగుంది, హిట్ అవుతుందండి కంపల్సరీ, అందరు చూడాలి.
థ్రిల్లింగ్ ఉంది. అంటే ఫస్ట్ పార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని ఒక ఈగర్నెస్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. కంపల్సరీ చూడాలి. డైరెక్టర్ చాలా బాగా తీశారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్కి కంపల్సరీ ఒక బ్లాక్ బస్టర్ హిట్. నేను అనుకుంటున్నాను కంపల్సరీ మస్ట్ వాచ్ మూవీ. సో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగుంది. కాస్ట్యూమ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. దట్స్ థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.